Praise the Lord. దేవుని నామానికి స్తోత్రాలండి. లార్డ్ క్రైస్ట్ చర్చ్ మెంబర్స్ అందరికీ కూడా నా వందనాలు. మరి గత వారం నుంచి వారం వరకు దేవుడు తన పరిశుద్ధ రెక్కల క్రింద మనల్ని అందరినీ కాచి కాపాడి రక్షించి ఉదయ కాలంలో సజీవులకలో ఉంచి ఈ ఆరాధనా క్రమానికి మనం అందరం కూడా కలిసి ఆయన నామాన్ని మహిమపరచడానికి దేవుడు ఇచ్చిన గొప్ప కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాండి. ఆరాధనా క్రమానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్రభు, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల మా దేవ, మీ యొక్క మహాకృప చేత దయచేత నన్ను మమ్మల్ని అందరినీ క్షేమకరంగా ఉంచి నాయన ఈ సమయంలో ప్రభ, ఈ యొక్క ఆలయంలో ప్రభ, మేమందరం కూడుకుని నీ నామాన్ని మహింపరచడం కోసం మీరు ఇచ్చిన ఈ ధనతను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశ్రయించండి. ఇంకా నువ్వు రావాల్సిన వారిని అందరినీ కూడా మీరు నడిపిస్తారని నమ్మచ్చున్నాం. ఈ ఆరాధనా క్రమాన్ని అంతటినీ జయప్రదం చేయండి. మీరు మా దగ్గరుండి నడిపించి నామాన్ని మహింపరచుకోవలసిందిగా మా ప్రభువును ప్రియ కుమారుడైన యేసు నామం పేరట వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఆరాధనా క్రమానికి ముందుగా మొట్టమొదటి పాటగా 8వ పాట సార్వత్రిక క్రైస్తవ కీర్తన పుస్తకంలో 8వ పాట పాడి దేవుని నామాన్ని మహింపరుద్దామండి. ప్రేమించేదన్న అధికముగా అన్న పాట పాడి దేవుని నామాన్ని మహింపరుద్దాం. ప్రేమించేదన్న అధికముగా 108వ పాట. సారీ 8వ పాట. మనసుతో ఆరాధించు, పూజ బలము
వాసిల్లను సిలువలో అన్న పాట పాడి దేవుని నామాన్ని మహిమపరదామండి. 439వ పాట వాసిల్లను సిలువలో అన్న పాట పాడి దేవుని నామాన్ని మహిమపరదాం. 439 క్షమా దోషము చేసిన నీనే
ఈ పాట నుంచి మొదటి చరణంలో 4, 5, 6 వచనాలు పాడుకుందాం. దేవుని వారసులం ప్రేమ నివాసులము జీవన యాత్రికులం యేసుని దాసులము నవయుగ సైనికులం పరలోక పౌరులము హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా ఇంతవరకు మరి చక్కటి పాటలు పాడి దేవుని నామాన్ని మహిమపరచామండి. మరి ఈ సమయంలో మన మధ్య ఉన్న పాస్టర్ మిస్టర్ సుజీల రవికాంత్ గారు వచ్చి మనల్ని స్తుతి ఆరాధన క్రమంలో జరిపించవలసిందిగా కోరుచున్నాను. సంగమంతా లేచి నిలబడినట్లయితే దేవునికి స్తుతి ఆరాధన సమర్పిద్దాం. వారమంతా దేవుడు మనల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి, ఆయన పరిశుద్ధ కృపను మనకు తోడయించి, ఆయన రెక్కల నీళ్ళ మనల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి దేవునికి స్తుతి ఆరాధన చేద్దాం. మన రెండు చేతులు పైకెత్తి మన హృదయాన్ని ప్రభు తట్టు తిప్పుకొని, ప్రభువా మమ్మల్ని అందరినీ కూడా నాయన వారమంతా కాపాడే కాక నాయన సజీలకలో ఉంచి నాయన నీ పరిశుద్ధ మందిరానికి రావడానికయ్యా మాకిచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి మీ కొందనాలు. ఈ దినాన్ని చూడక ఎంతోమంది మరణించున్నారు, గతించిపోయినారయ్యా. మేము గొప్ప వారమని కాదు, కానీ కేవలం మీ ఉచితమైన కృపను బట్టి మీ సన్నిధికి తోడుకొని వచ్చిన దేవా మీకే వందనాలంటూ దేవునికి స్తుతి ఆరాధన చేద్దాం. స్తోత్రం 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 అయ్యా. పరిశుద్ధుడా 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 మీ కొందనాలు, మహోన్నతుడా మీ కొందనాలు, ఘనమైన దేవా మీ కొందనాలు, సర్వశక్తిమంతుడా మీ కొందనాలు, సర్వాధికారి మీకు స్తుతులయ్యా 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 స్తుతులయ్యా, సర్వోన్నతుడా మీ కొందనాలయ్యా, సర్వాధికారి మీ కొందనాలయ్యా, మహోన్నతుడా మీ కొందనాలయ్యా, పరిశుద్ధుడైన దేవా మీ కొందనాలు, పరమపిత మీ కొందనాలు, మాకు సృష్టికర్త మీ కొందనాలు, మా తోడున్న దేవా మీ కొందనాలు, మమ్మల్ని పోషించే దేవా మీ కొందనాలు, మాకు తండ్రి ఉన్న దేవా మీ కొందనాలు, మా స్నేహితుడు ఉన్న దేవా మీకే స్తుతయ్యా 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 స్తుతయ్యా, మా ప్రాణ స్నేహితుడా మీ కొందనాలు స్తోత్రమయ్యా, మా జీవితంలో చేసిన తండ్రి ప్రతి మేలును బట్టి మీ కొందనాలయ్యా, ప్రతి గొప్ప మేలును బట్టి మీ కొందనాలయ్యా, ప్రతి ఒక్క తండ్రి నాయన దయను బట్టి చూపించిన దయను బట్టి మీ కొందనాలయ్యా, మీకే స్తుతి 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 నాయన, స్తుతి ప్రభువా స్తుతులు దేవా స్తుతులు నాయన స్తుతులు తండ్రి. పరిశుద్ధుడా మీ కొందనాలు, మహోన్నతుడా మీ కొందనాలు, సర్వశక్తివంతుడా మీ కొందనాలు, సర్వాధికారి మీకే వందనాలు 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 వందనాలయ్యా, మీకే స్తుతినైనా 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 స్తుతి తండ్రి. హల్లెలూయా 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 స్తోత్రం హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా స్తోత్రములు నాయనా స్తోత్రం హల్లెలూయా. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియు
ప్రేమించి తీసుకు
చేసుకొని రండి నాయన నీ కొందనాలు నీ సన్నిధిని ప్రభువా నాయన దూరం చేసుకోకుండా సహాయం చేయండి నాయన ఇదిగో తండ్రి జరగాల్సిన ఆరాధన క్రమం అంతట్లో మీరు ఉండండి నాయన మీకు మహిమార్థమే జరిగించండి ప్రభువా మీ కొందనాలు ఉత్తర ప్రత్యుత్తరాల్లో మీరుండి నాయన తండ్రి బలపరచమని అడుగుచున్నామయ్యా ఇదిగో నాయన సాక్ష్యాల ద్వారా మీ నామానికి ఘనత చేకూర్చుకోమని వేడుకుంటున్నామయ్యా ప్రత్యేక పాటల ద్వారా మీరే మహిమ పొందమని నాయన మరి ముఖ్యంగా వాక్య పరిచర్యలో మీరుండి ప్రభువా బలమైనటువంటి నాయన శక్తివంతమైనటువంటి ఆదరణ కలిగినటువంటి నీ వాక్కును ప్రభువా మా అందరికీ అనుగ్రహించి నిండు హృదయాలతో నాయన మా గృహాలకి వెళ్ళడానికి సహాయం చేయమని నీ కృపలో బలపరిచి ఎడతలాత్మ శక్తితో నీ దాసురాలు నింపి ప్రభువా నీ యొక్క బలాన్ని పొందుకోవడానికి శక్తిని పొందుకోవడానికి సిలువ ధ్యానములో ముందు కొనసాగడానికి కలిసిన కృప మా అందరికీ దయచేయమని జీవాధిపతి అని మీకు స్తుతులు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభును ప్రియరక్షకుడు సర్వోన్నతుడైనటువంటి యేసే ఘనమైన నామంలో సర్వశక్తి గల నామంలో పవిత్రమైన నామంలో ఈ స్తుతి ఆరాధన సమర్పించుకుంటున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ అందరూ దయచేసుకోవచ్చు ఈ సమయంలో 116 దావీదు కీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా బ్రదర్ రవికుమార్ గారు వచ్చి చదివి వినిపించవలసిందిగా కోరుచున్నా. 116 దావీదు కీర్తన, సారీ 118 దావీదు కీర్తన. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును, ఆయన కృతజ్ఞతలు చెల్లించుడి. ఆయన కృప నిరంతరము నిలిచినని ఇశ్రాయేలీయులందరూ గాక. ఆయన కృప నిరంతరము నిలిచును హారోను వంశస్థులందరూ గాక. అందరూ గాక. వంశస్థులందరూ గాక. ఆయన కృప నిరంతరము నిలిచినని యెహోవా యందు భయభక్తులు గలవారు అందరూ గాక. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చను. యెహోవా నా పక్షం ఉన్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు. యెహోవా నా పక్షం వహించి నాకు సహకారివై ఉన్నాడు, నా శత్రువుల విషయమై నా కోరిక నెరవేర్చుట చూచెదను. మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం సారీ రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. అన్య జనులందరూ నన్ను చుట్టుకొని ఉన్నారు, యెహోవా నామమును బట్టి నేను వారు నిర్మూలన చేసేదను. నలు దిశలను వారు నన్ను చుట్టుకొని ఉన్నారు, యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలన చేసేదను. కందరీగల వలె నా మీద ముసిరి ఉన్నారు, ముండు కాల్చిన మంట ఆరిపోవునట్లు వారు నశించిపోయిరి, యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలన చేసెదను. నేను పడున్నట్లు నువ్వు నన్ను గట్టిగా తోసితివి, యెహోవా నాకు సహాయం చేసెను. యెహోవా నా దుర్గము నా గానము, ఆయన నాకు రక్షణాధారమాయెను. నీతిమంతుల గుడారంలో రక్షణను గూర్చిన ఉత్సాహనాదము వినబడును. యెహోవా దక్షిణహస్తము సాహస కార్యములు చేయును. యెహోవా దక్షిణహస్తము అహోన్నతమాయెను. యెహోవా దక్షిణహస్తము సాహస కార్యములు చేయును. నేను చావను సజీవుడనై యెహోవా కార్యములు వివరించదను. యెహోవా నన్ను కఠినముగా శిక్షించను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయుడి, నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించదను. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. నీవు నాకు రక్షణాధారుడవై నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు, నేను నీకు కృతజ్ఞతలు చెల్లించెదను. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. అది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించదము. యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము.
యెహోవా పేరట వచ్చేవాడు ఆశీర్వాదమందును గాక. యెహోవా మందిరంలో నుండి మేము దీవించుచున్నాం. యెహోవా ఏ దేవుడు, ఆయన మనకు వెలుగు అనుగ్రహించుచున్నాడు. ఉత్సాహ బలి పశువును త్రాళ్లతో బలిపీఠము కొమ్ములను కట్టును. నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదును. నీవు నా దేవుడవు, నిన్ను ఘనపరచదును. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచున్నది. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాకండి. మన మధ్య బ్రదర్ రవికుమార్ గారు చక్కగా 118వ దావీదు కీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదివి దేవుని నామాన్ని మహిమపరిచినందుకే సంఘం తరఫున ఆయనకి వందనాలు చెల్లిస్తున్నానండి. మరి ఈ సమయంలో పోయిన వారంలో దేవుడు మనకి ఏదైనా మేలు చేసినట్లయితే గనక, మన కుటుంబంలో కానీ మన బిడ్డలకు ఏ విషయంలోనన్నా మేలు చేస్తుంటే గనక, దయచేసి ముందుకు వచ్చి సాక్ష్యం ద్వారా దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా కోరుచున్నాను. దేవుడు మన అందరినీ గత వారం నుంచి మరి నేటి ఆదివారం వరకు మనందరిని ప్రేమించి మరి ఇంతవరకు మరి ఈ ఆదివార దినమున మనకి ఈ మందిరంలోనికి తీసుకొని మనం అందరినీ మన దేవుని ఆరాధించేలాగా మరి ఈ సమయం మనకు అందరికి ఇచ్చినందుకు మన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అంతేకాకుండా మరి దేవుడు మరి మా కుమారునికి మంచి సహాయం చేసినాడు. మరి ఇన్ని రోజులు సంది మరి ఎగ్జామ్స్, 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయాలంటే ఎన్నో ప్రయాసపడినాము, ఎన్నో దిక్కుల ప్రయత్నం కూడా చేసినాము. మరి అది తుదకు దేవుడు ఆ సమయాన్ని ఏర్పరిచినాడు. మరి ఆ సమయం ఏర్పరచడం కూడా మరి మన మేడం గారు మరి రవికాంత్ అన్న కూడా ఎంతో కష్టపడి మరి దానికి పనిచేసినాడు. మరి వారికి కూడా నా వందనాలు చెల్లిస్తుంటున్నాను. మరి ఆ చిన్న వాక్యం దేవుడు ఉద్దేశించిన కాక హల్లెలూయా. అవినీతికి అంటే యాక్చువల్గా ఆవిడ సర్టిఫికేట్ ఇవ్వడం లేట్ చేసింది, కానీ లాస్ట్ ఇయర్ నుంచి మేము ట్రై చేస్తున్నాం ఆయన 10th క్లాస్ రాయించాలని. అలాగే ఎన్నో ప్రయత్నాలు చేసాము. ఆవిడ దగ్గరకు కూడా, ప్రిన్సిపల్ అమ్మ దగ్గరకు కూడా నేను వెళ్ళి అడిగాను మరి సర్టిఫికేట్ కోసం. ఇస్తానని చెప్పేసి అలాగా 2 ఇయర్స్ వేస్ట్ చేసింది ఆవిడ. బట్ ఎనీహో, దేవుని కృప, దేవుని ప్రేమ, దేవుని ప్రణాళిక ప్రణీతి పట్ల ఉండడం వల్ల మరి దేవుడు ప్రణీతికి May 2nd 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయడానికి దేవుడు ఆయన కృపించాడు. కాబట్టి ఆ ఎగ్జామినేషన్స్ గురించి మనందరం కూడా ప్రార్థన చేయాలి. 10th పాస్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ దేవుని చిత్తం ఏమైందో, ఆయన ప్రణాళిక ఏముందో అలాగ ముందుకి ప్రణీత్ ఎడ్యుకేషన్లో కొనసాగించేలాగా మనం అందరం కూడా ప్రార్థన చేస్తాం. అది అండి ఆయన సాక్ష్యం. ఇంకెవరన్నా ఉన్నారా సాక్ష్యం చెప్పడానికి? సాక్ష్యం దేవుడు మనకు చేసిన మేలును బట్టి దేవుని నామాన్ని మహిమపరచాల. సరే, ఎవరు లేకపోతే ప్రత్యేకమైన పాటలు పాడేవాళ్ళు ఎవరైనా ఉంటే కూడా దేవుడు మీకు ఇచ్చిన ఆ యొక్క గిఫ్ట్ని బట్టి, స్వరాన్ని బట్టి దేవుని నామాన్ని పాట పాడి మహిమపరచండి. మీరు ఆశీర్వదింపబడతారు. రావాలా? కృపాకాలమిది క్షమాపణ దొరుకునది, ఇదే కృపాకాలమిది క్షమాపణ దొరుకునది. ఒక్క క్షణమైనా నిన్ను నీడ నీకు ప్రభు, ఒక్క క్షణ ప్రభు, ఇదే కృపా
ప్రకటించుటకు ఇదే కృపా కాలమిది క్షమాపణ దొరుకునది ఇదే కృపా కాలమిది క్షమాపణ దొరుకునది నీ సువార్తకు నా సాక్ష్యమును నీ సేవలో నా పరుగును నీ సువార్తకు నా సాక్ష్యమును నీ సేవలో నా పరుగును నీ పరిచర్యలు నా ప్రాణముగా నీ పరిచర్యలు నా ప్రాణముగా నీ కై తుదా ముట్టించుటకు ఇదే కృపా కాలమిది క్షమాపణ దొరుకునది ఇదే కృపా కాలమిది క్షమాపణ దొరుకునది ఒక్క క్షణమైనా నిన్ను వీడనీవు ప్రభు ఒక్క క్షణమైనా నన్ను జారనీకు ప్రభు ఇదే కృపా కాలమిది క్షమాపణ దొరుకునది హల్లెలూయా హల్లెలూయా అక్కడ పాట పాడుదేవి నామాన్ని వచ్చిన సునీత రవికుమార్ గారికి సంఘం తరఫున వందనాలు చెల్లిస్తున్నారండి. మరి ఇంతవరకు జరిగిన ఆరాధన క్రమాన్ని గురించి, అంశాల గురించి, ప్రత్యేకమైన పాటల గురించి మరి బ్రదరు సామెల్ గారు వచ్చి ప్రార్థనలో నడిపించవలసిందిగా కోరుచున్నారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, కృపగల దేవ, నీ గొప్ప నామానికి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రభా, మరి పోయిన ఆదివారం నుంచి ప్రభా నాయన, మరి నే ఇంతవరకు మనను నీ రెక్కల కింద భద్రపరిచి మరి సురక్షితంగా నీ మందిరంలోకి మేము ప్రవేశించి ప్రభా నాయన నేను ఆరాధించుటకు, నేను ఘనపరచుటకు మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎంతో మందికి ఇలాంటి సమయం లేక ప్రభు నాయన, మరి ఎక్కడెక్కడో మరి కనబరుగుతున్నారు ప్రభు నాయన, కానీ మమ్మల్ని ప్రేమించి నీ దయ ధరించి ప్రభు నాయన మమ్మల్ని ఇలాంటి తరుణం మాకు దయచేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభు. మా యొక్క ఈ చిన్న మందిరాన్ని గురించి ప్రభు నాయన మీకు ప్రయాసపడుతున్నాం ప్రభు నాయన, మరి అంచెలంచెలుగా ఎదుటకు నీ కృపను దయచేయమని అడుగుతుంటున్నాము తండ్రి. ప్రభు రాలేకపోయినారు ప్రభు నాయన, వారిని తొందరగా తీసుకుని వచ్చి ప్రభు నీ మందిరంలో ప్రవేశించి నిన్ను ఆరాధించుటకు, నేను ఘనపరచుటకు మరి నీ యొక్క సమయం అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అంతేకాకుండా ప్రభు నాయన, మరి ఇంతవరకు ప్రభు నాయన మరి పాటలతో వాక్యం సాక్ష్యంతో ప్రభు నాయన మేము జరుపుకొని ఉంటుంటాం ప్రభు నాయన, మరి ఇంకా నువ్వు ప్రభు నాయన మరి నీ యొక్క అమ్మగారు ప్రభు నాయన వాక్యం చెప్తుండగా వారికి కావలసిన బలమును శక్తిని దయచేయమని అడుగుతుంటున్నాం తండ్రి. ప్రభా, మరి ఆ వాక్యము విని ప్రభా నాయన మా మనసులో మేము ఉంచుకొని వాక్యానుసారంగా నడిచేటకు నీ కృప మాకు ఎంతగానో అవసరం ఉంది ప్రభా నాయన, మరి ఆ యొక్క కృపను మాకు దయచేయమని నేను ఆడుకుంటున్నాం ప్రభా. మరి ఈ యొక్క సమయమంతా ప్రభా నాయన మీరే మరి ముందుంచి నడిపించి ప్రభా నాయన ఆది నుంచి అంతవరకు మీరే నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చక్కగా ప్రార్థన చేసి దేవుని నామాన్ని మహిమపరిచిన బ్రదర్ సామెల్ గారికి సంఘం తరపున వందనాలు చెల్లిస్తున్నానండి. ఈ సమయంలో మనం దైవ సందేశంలోకి వెళదామండి. దైవ సందేశానికి వెళ్ళడానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా పరలోక ప్రీ తండ్రి, మీకు వందనాలు. ఇంతవరకు జరిగిన కార్యక్రమం అంతట్లో మీరు మీ ప్రభు జయప్రదం చేశారు నా తండ్రి, మీకు వందనాలు. మీ నామాన్ని మహింపరచుకున్నందుకే మీకు స్తుతులు నాయన. ఇదిగో ప్రభ, దైవ సందేశంలోకి మేము వెళ్ళుచు ఉండగా నాయన మీరు మాతో మాట్లాడండి తండ్రి. ఆ వాక్యాన్ని విని వారందరూ వారి హృదయంలో ప్రభ తండ్రి దాన్ని చక్కగా స్వీకరించి ప్రభ వాక్యానుసారంగా నడుచుకుంటూ అనేక మందిగా వాక్యాన్ని చెప్పి ప్రభ నీ రాజ్యవ్యాప్తిగా వారు పాటుపడడానికి మీ కృప అనుగ్రహించండి. ఈ వాక్యాన్ని చెప్పేది నేను కాదు ప్రభ, మీరు నా దగ్గరుండి నడిపిస్తున్నందుకే మీకు వందనాలు.
మీ యొక్క మంచి జ్ఞానాన్ని నాకు అనుగ్రహించి మీ ఆత్మతో నన్ను నింపి నడిపించి అలనాడు మోషేకు అహరోను ఎలాగా నోటిగా ఇచ్చారో ప్రభా, ఆ విధంగా మీరు నా దగ్గర ఉండి ఈ యొక్క వాక్యం ప్రభా వీరందరికీ కూడా అర్థమయ్యేలాగా చెప్పడానికి నీ కృప నాకు అనుగ్రహించమని, మంచి జ్ఞానంతో నడిపించమని, మీ ఆత్మతో నడిపించమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసునామం పేరట వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. మరి మనకి శ్రమల కాలం స్టార్ట్ అయింది, ఆల్రెడీ 1 వీక్ అయిపోయింది కూడా, 1 వీక్ పైన అయిపోయింది, దగ్గర 10 రోజులు పైనే అయిపోయింది. అయితే మరి ఈరోజు నుంచి యేసుక్రీస్తు సిలువ మీద పలికిన 7 మాటలు నేను మనం ధ్యానించుకోవాలని మరి నేను ఆశపడుచున్నాను. కాబట్టి మరి ఈరోజు నుంచి మొదలు పెడుతున్నాం, ఎందుకంటే మీరందరూ కూడా ఈస్టర్ రోజు గుడ్ ఫ్రైడే రోజు మనం అందరం కూడా మళ్ళీ ఈ 7 మాటలు కూడా సంఘస్థులు కూడా మాట్లాడాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క మాట ఆల్టర్ దగ్గరికి వచ్చి మరి మీరు కూడా చెప్పాలి. చెప్పడం ఎలాగో అది ఎంత నేర్చుకోవాలి, ఇప్పుడే ధైర్యం తెచ్చుకుని మరి నేర్చుకోవాలని, మీరు అందరూ నేర్చుకోవాలని ఆశపడుతున్నాను. కాబట్టి నేను చెప్పే కొన్ని విషయాల్లో మీరు ఇంపార్టెంట్ విషయాలు ఏమన్నా ఉంటే రాసుకోవచ్చు, రాసుకుంటే ఇంకా మేలు, గుర్తుగా ఉంటుంది. సో ఇప్పుడు నేను ఈరోజు సిలువు మీద యేసుక్రీస్తు మాట్లాడిన మొట్టమొదటి మాట నేను ధ్యానించడానికి మరి నేను సిద్ధపడి ఉన్నానండి. అయితే మొట్టమొదటిగా కొన్ని విషయాలు యేసుక్రీస్తు గురించి మనం ధ్యానించుకుందాం. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చింది మన కోసమే, మన రక్షణార్థమై, మన పాపాలను క్షమించడానికి, మనల్ని మరి నరకం నుంచి తప్పించడం కోసం, మన పరలోకంలో స్థలం ఇవ్వడం కోసం యేసుక్రీస్తు దీనుడుగా మానవుడుగా మరి లోకానికి వచ్చి ఎన్నో శ్రమలు పడి ఆయన జీవించారు. అయితే ఆయన యేసుక్రీస్తు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించారండి. అయితే 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర ఉన్నాడు ఆయన. మరి ఆ 30 సంవత్సరాల కంటే కూడా మరి 3 సంవత్సరాలు, ఆ 33లోనూ 3 సంవత్సరాలు ఆయన బోధ చేశాడు అన్నమాట. ఆ 3 సంవత్సరాల కంటే కూడా ఆయన సిలువ మీద వేలాడిన మరి ఆ 3 గంటలు ఎంతో భయంకరమైన పరిస్థితి, ఎంతో కష్టమైన స్థితి ఆయన మరి మనం దాన్ని ఇంకా వర్ణించలేని కష్టం అన్నమాట. అయితే వాటికంట కూడా ఆయన జీవితకాలంలో పలికిన అన్ని మాటల కంటే కూడా సిలువ మీద పలికిన మాటలు మనకెంతో మంచి పాఠాలు నేర్పిస్తున్నాయండి. ఆయన పలికిన 7 మాటల్లో 7 అర్థాలు, అవి మనకి 7 పాఠాలు కాబట్టి అవి మనం ప్రతి ఒక్క మాట కూడా ధ్యానించుకుని ఆయన మనకి నేర్పించిన పాఠం ఏంటో నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అయితే యేసుక్రీస్తు గారు మరి ఆయనట ఆయన ఎత్తు 5 అడుగుల 11 అంగుళాలు. ఎంతండి? 5 అడుగుల 11 అంగుళాలు, గుర్తుపెట్టుకోవాలి అందరూ. ఆయన మరి బ్లడ్ గ్రూప్ ఓ పాజిటివ్ గ్రూపులు తెలుసుకోవాలా మీరందరూ. తర్వాత ఆయన బరువు 85 కేజీలండి. ఇది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి వచ్చిన మరి ఈ లెసన్ అన్నమాట అండి. తర్వాత సిలువ ఎత్తు 15 అడుగులు. యేసుక్రీస్తు బరువు అయితే 85 కేజీలు, సిలువ బరువు అయితే మాత్రం 150 కేజీలు అండి. ఆయన 85, సిలువ 150 కేజీలని ఆయన మొయ్యాల మోసుకుని వెళ్ళాలన్నమాట. తర్వాత ఆయనకి చేతుల్లో కొట్టిన మేకులు 8 అంగుళాలు పొడవు, కాళ్ళల్లో కొట్టిన మేకులు 12 అంగుళాలు పొడవు ఉన్నది. తర్వాత మరి ఆయనకి ముండ్ల కిరీటం పెట్టారు కదండి, ఆ ముండ్ల కిరీటంలో ఉన్న ఆ యొక్క ముళ్ళు కూడా దగ్గర 1.3 అంగుళాలు పొడవు ఉందట. అలాగ చుట్టూ ఇక్కడ 3, ఇక్కడ 3, ఇక్కడ 3, 9, 12 ముళ్ళు కూర్చారన్నమాట ఆయనకి, ఆ యొక్క కిరీటానికి. అయితే మరి ఈ సిలువ శిక్షణ గురించి కూడా కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం. యాక్చువల్గా ఇశ్రాయేలీయులు తప్పు చేసినట్లయితే కనుక, మరి నేను ఎన్నోసార్లు చెప్పాను, తప్పు చేసినట్లయితే కనుక వాళ్ళని రాళ్లతో కొట్టి చంపుతారని. కానీ ఇక్కడ యేసుక్రీస్తు పుట్టిన సమయంలో ఆ ఇశ్రాయేలీ దేశాన్ని, యూదా దేశాన్ని మరి రోమన్స్ రోమేలు పరిపాలన చేశారు.
ఏంటంటే, ఎవరైనా కొంచెం అధిక బలం ఉన్నట్లయితే గనక బలహీనమైన దేశాల మీదకి వచ్చేసి, ఇప్పుడు రష్యా యుక్రెయిన్ మీదకి ఎలాగొచ్చేస్తో అలాగా ఇస్రాయేలీలు యూదా దేశాల మీదకి రోమన్స్ వచ్చి వాళ్ళ మీద యుద్ధం చేసి వాళ్ళని ఓడించి వాళ్ళ యొక్క దేశాన్ని వీళ్ళ స్వాధీనంలో పెట్టుకున్నారు. రోమన్స్ కంట్రోల్లో ఉన్నది. కాబట్టి యేసుక్రీస్తుకి ఇక్కడ సిలువ శిక్ష వేయడం జరిగింది. ఈ సిలువ శిక్ష అన్నది రోమన్స్ది కాదు, ఇక్కడ ఇస్రాయేలీలు కాదు, యాక్చువల్గా ఇది పర్షియా దేశానికి సంబంధించిన సిలువ శిక్ష. పర్షియా దేశస్తులే మొట్టమొదట ఆ సిలువ శిక్షని ఏర్పాటు చేసుకున్నారంట. ఎందుకు అంటే భూమి మరి మనుషులు పాపం చేసి అయితే కనుక వాళ్ళతో రాళ్ళతో కొట్టినా చేసినా లేకపోతే చంపినా పాపి యొక్క రక్తం భూమి మీద పడుతుంది కాబట్టి భూమి అపవిత్రం అయిపోతుంది అన్న ఒక ఉద్దేశంతో వాళ్ళు మధ్య ఆ సిలువ మీద అయితే మధ్యన వేలాడతాడు. కొన్ని రోజులు ఒకటి రెండు రోజులు అయిన తర్వాత కాకులు పక్షులు గ్రద్దలు ఎత్తుకుపోతాయి కాబట్టి భూమి అపవిత్రం అవ్వదు అన్న ఒక ఉద్దేశంతో వాళ్ళు సిలువ శిక్షణ ఏర్పాటు చేసుకున్నారు. ఆ పర్షియా దేశం నుంచి రోమన్స్ తెచ్చుకున్నారు దాన్ని. ఈ రోమన్స్ తెచ్చుకున్నారు కానీ రోమన్స్ వాళ్ళ ప్రదేశంలో ఉన్న వాళ్ళకి ఆ శిక్ష ఉండదండి. ఓన్లీ ఎవరైతే వాళ్ళ కంట్రోల్లో ఉన్న మనుషులు, ఇప్పుడు ఇస్రాయేలీ దేశం వాళ్ళ కంట్రోల్లో ఉంది కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తుని సిలువేశారు, అలాగే బరప్పాను కూడా సిలువేయడం జరుగుతుంది, అలాగే కొంతమంది దొంగలకు కూడా సిలువేశారు. అంటే అది వాళ్ళ కంట్రోల్లో ఉన్న మనుషులకు పాపం తప్పు చేస్తే కనుక సిలువ శిక్ష విధిస్తారు. అదే వాళ్ళ దేశం అంటే రోమన్ సిటిజన్ అయితే మాత్రం వాళ్ళు సిలువ శిక్ష వేయరటండి. సో ఈరోజు మరి ఆ సిలువ మరణం, సిలువ మీద యేసుక్రీస్తు ఏం మాట్లాడారో మనం మాట్లాడుకుందాం. లూకా 23:34 వచనం తీసినట్లయితే గనక, లూకా సువార్త 23:34 వచనం చూస్తే గనక, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. యేసుక్రీస్తు మరి దేవుడైన యెహోవాతోటి ఆయన చెప్తున్నారు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్తూ ఉన్నారన్నమాట. అయితే మరి ఇక్కడ యెషయా 53:12 వచనంలో మనం చూసినట్లయితే గనక దీనికి ఒక ప్రవచనం, ఎప్పుడో యెషయా గారు అంటే ఆయన జీవించిన సమయంలో అంటే క్రీస్తుకు పూర్వము 701 యెషయా గారు ఈ యొక్క ప్రవచనాన్ని ప్రవచించారు. ఏమి అనంటే, మరి తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేశాను అని. తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేసిన, ఎవరి గురించి విజ్ఞాపన చేస్తాడు దేవుడు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు ఎవరు? యూదులు. వీళ్ళు ఆయన మీద తిరుగుబాటు చేసి ఈయన మెస్సయ్య కాదు, ఈయన మెస్సయ్య కాదు అనేసి, అంటే యేసుక్రీస్తు అంటే వాళ్ళు మెస్సయ్య అని అంటే ఇంకా వేరే ఎవరో అని అనుకుంటున్నారు, కానీ యేసుక్రీస్తే మెస్సయ్య అని వాళ్ళు గ్రహించలేకపోయారు. కాబట్టి వాళ్ళు యేసుక్రీస్తుని చేసిన ఆయన మాటల్లో మిస్అండర్స్టాండింగ్ చేసుకుని ఆయనకు శిక్ష విధించాలా, సిలువ శిక్ష విధించాలని ఆయన మీదకి యూదులందరూ తిరుగుబాటు చేశారు. చేయడం వల్ల ఆ యొక్క ప్రవచనం క్రీస్తుకు పూర్వం 701 యెషయా గారు ప్రవచించారు. ఆ ప్రవచనం ఇప్పుడు క్రీస్తు శకం మరి 33.5 వయసులో అది జరిగిందన్నమాట అండి. ఆ ప్రవచనం నెరవేరింది. అయితే ఇక్కడ యేసుక్రీస్తు మరి అనేక సార్లు ఆయన బోధించడం జరిగింది. 30 తర్వాత ఆయన బయటకు వచ్చాడు. మరి బాప్తిస్మ ఇచ్చే యోహాను గారి దగ్గర బాప్తిస్మ తీసుకుని యొర్దాను నదిలో బయటికి వచ్చి తర్వాత ఆయన 40 ఉపవాసం ఉండి ఆ తర్వాత సేవకు రావడం జరిగింది. ఆ సేవ చేస్తున్నప్పుడు మరి అనేక మందికి స్వస్థతలు చేయటం, తర్వాత ఇంకా మంచి సువార్త చెప్పడం, ఇలాంటివన్నీ ఆయన చేస్తూ అనేకమైన ఆశ్చర్యకార్యాలు అద్భుత కార్యాలు చేస్తూ 3.5 ఆయన తిరిగారండి. ఒక బోధలో ఆయన ఏం చెప్పారంటే, మత్తయి సువార్త 5:43-44 ఏం చేస్తారంటే, ఏం చెప్తున్నారంటే, మత్తయి సువార్త 5:43-44 వచనాలు, మత్తయి
చాలమ్మా థ్యాంక్ యూ. అయితే ఇక్కడ పాత నిబంధన అయితే నీ పొరుగువాణ్ణి నీ పొరుగు దాన్ని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించమని పాత నిబంధన గ్రంథంలో చెప్పబడింది. అది ఎప్పుడంటే ఆ సమయంలో ఎలా ఉందంటే పంటికి పన్ను గంటికి కన్ను. వాడు మన పంటిని తీసాడనుకో వాడి పంటను కూడా మనం తీసేయాలి. అడు కన్ను తీసాడనుకో కన్ను తీసేయాలి. అడు కొడితే కొట్టాలి, చంపితే చంపాలి. పాత నిబంధన గ్రంథంలో ఉన్న రూల్స్. కానీ యేసుక్రీస్తు అలా చెప్పటం లేదండి. ఏమని చెప్తున్నాడండి? నేను చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మను హింసించే వారి కొరకు ప్రార్థన చేయడు. ఆయన ఏ విధంగా అయితే బోధ చేస్తాడో ఆ విధంగానే ఇప్పుడు ఆయన హింసించిన వారి కోసం ప్రార్థన చేస్తున్నాడండి. ఆయన్ని ఆయన శత్రువులు ఆయన్ని రకరకాలుగా బాధపరిచారు సిలువు మీద. దాన్ని ఆయన అనుసరించడం అంత కష్ట సమయంలో కూడా సిలువు మీద రకరకాల బాధలు యేసుక్రీస్తుకి. ఈ వెంట్రుకలు పీకేశారు, మొహం మీద ఉమ్మేసేశారు, మొహం మీద గుద్దేశారు, తర్వాత చేతులకి మేకలు కొట్టేశారు, కాళ్ళకి మేకలు కొట్టేశారు, కిరీటం పెట్టేశారు, బళ్ళంతో పొడిచేశారు. ఇక చచ్చిపోయే వరకు కూడా ఆయన్ని రకరకాల మాటలతోనూ చేతులతోనూ అపహాస్యములతోనూ కూడా యేసుక్రీస్తుని నానా రకాలుగా హింసించారు. అయినా కూడా ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, వీరేమి చేయుచున్నారో తండ్రి, వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి అనేసి అని చెప్పి అడుగుతున్నాడు. ఈయన యేసుక్రీస్తు ఆయన ఏ విధంగా అయితే బోధ చేశాడో ఆ విధంగానే ఈయన క్షమించాడు. క్షమించడం అంటే ఇంకా ఆయన ఏమి అనలేక క్షమించమనమని తండ్రిని విజ్ఞాపన చేస్తున్నాడు. అయితే యేసుక్రీస్తు మరి లోకంలో ఉన్నప్పుడు ఎంతో మందిని పాపం చేసిన వారిని అనేక మందిని యేసుక్రీస్తు క్షమించారండి. మరి ఇప్పుడు ఎందుకు వీళ్ళని క్షమించలేదు? అయితే ఎవరైనా కూడా మన శత్రువులు మనల్ని హింసించినట్లయితే, మన శత్రువులు మనం ద్వేషించినట్లయితే గనక మనము మనల్ని కూడా క్షమించమని ప్రేమించమనమని దేవుడు చెప్తున్నాడు. అయితే కొంతమంది ఏం చేస్తే, ఇప్పుడు మన సహోదరులు ఎవరైనా ఉన్నారనుకోండి, ఆ సహోదరులు మరి పొరపాటు చేస్తే గనక మనం ఏం చేస్తామంటే, మన తమ్ముడేలే, మన అన్నయ్యలే తప్పు చేశాడు, పోన్లే ఊరుకుందాం అనేసి అని చెప్పి మనం మామూలుగా క్షమించి ఊరుకుంటాం అనుకోండి, వాడు ఏం చేస్తారంటే, ఈ తప్పు చేసినా కూడా మా అమ్మ నాన్న నన్ను ఏమనలేదు, శిక్షించలేదు, కొట్టలేదు, తిట్టలేదు, కాబట్టి మరొకసారి నేను చేసినా పర్వాలేదు, అది దొంగతనమే అవనయ్యి, అది అబద్ధమే అవనయ్యి, లేకపోతే ఇంకొకటి కొట్టడమో తిట్టడమో సంథింగ్, ఏదైనా ఒక తప్పు. మనం ఫస్ట్ టైమే మన బిడ్డలు తప్పు చేసినప్పుడు వాళ్ళని కత్తించాలి మొట్టమొదట. ఎందుకు ఇలా చేస్తున్నావు, ఇది తప్పు, ఇది చేయకూడదు, జాగ్రత్తగా ఉండాల. మనం బయటికి వెళ్ళినా ఎవరికైనా తెలిసినా మనం చేసిన తప్పులు బట్టి మనకు శిక్ష ఉంటుంది. ఆ శిక్షను బట్టి మనకు పరువు పోతుంది, లేకపోతే కొన్నిసార్లు ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ తప్పు చేయకూడదని మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా తప్పు చేసినప్పుడు గద్దించాల. అయితే అదే వ్యక్తి పశ్చాత్తాపడి, నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి అని తల్లిదండ్రులు క్షమాపణ అనుకుని, మరొకసారి నేను ఆ తప్పు చెయ్యను అనేసి అని చెప్పి పశ్చాత్తాపడితే గనక మనము క్షమించాలి అనేసి అని చెప్పేసి మరి మనం మనకి ఒక పాఠం నేర్పించాడు దేవుడు. చూడండి, 1 కొరింథియన్స్ 4:5 మరి నిజంగా ఆయన ఇక్కడ శిష్యులు ఆయనే అన్ని శ్రమలు కష్టాలు బాధలు పెట్టినప్పటికీ కూడా శిష్యులు ఏం చేశారండి, ఆయన పశ్చాత్తాపడలేదు. పశ్చాత్తాపడి అయ్యో మేము ఇన్ని శ్రమలు పెట్టాం ప్రభువా, మమ్మల్ని క్షమించు అన్న మాట ఒక్క మాట కూడా అనలేదు. అందుకని యేసుక్రీస్తు కూడా వాళ్ళని క్షమించలేదు. నేను క్షమించాను మిమ్మల్ని, ఇంత చేశారు కదా, నేను మిమ్మల్ని క్షమించాను అనేసి అని చెప్పి యేసుక్రీస్తు అనలేదు. కానీ అక్కడ ఏమంటున్నారు, తండ్రి వీరిని క్షమించండి అనేసి అని చెప్పి ఆయన చెప్తున్నారు. అయితే ఇక్కడ ఈయన ఎందుకు క్షమించలేకపోయాడంటారు, ఈయన మరి ఆయన్ని సిలువ వేయడానికి వెళ్ళిన ముందు రోజు రాత్రి ఆయన ఏమోనండి, ఆ పస్కా పండుగ జరిగిన తర్వాత గెత్సెమనే తోటకు వెళ్ళిపోయి ఆయన శిష్యులు వెళ్ళి ప్రార్థన
చేస్తున్నారు. ఎందుకంటే ఆ రోజు రాత్రి ఆయన పట్టబడతాడని యేసుక్రీస్తుకు తెలుసు. ఆ శిష్యులకు చెబుతున్నాడు, కానీ శిష్యులు మాత్రం అది నిజమని అనుకోవట్లేదు, అర్థం చేసుకోవట్లేదు. ఏంటి ఈయన ఇలా మాట్లాడుతున్నాడు అంటే, ఆయన ఒక దేవుని కుమారుడని, మరి నన్ను యూదులందరూ నన్ను శిక్షిస్తారని, నన్ను సమాధిలో పెడతారు, నేను తిరిగి లేస్తాను, మూడో రోజు లేచిపోతానని, ఇలాంటి విషయాలు జరగబోయే సంగతులు చాలా యేసుక్రీస్తు శిష్యులతో చెప్తున్నాడు, అప్పుడప్పుడు చెప్తున్నాడు, కానీ వారు మాత్రం అర్థం చేసుకోవట్లేదు. అయితే ఇక్కడ మనం ఒక విషయం, లూకా సువార్త 7:48 అంటే 36-48 వరకు మనం చదువుకున్నట్లయితే గనక, యేసుక్రీస్తుని ఒక వ్యక్తి ఆయన ఇంటికి భోజనానికి పిలిచాడండి. సీమోన్ అనే ఒక ఆయన ఇంటికి భోజనానికి పిలిస్తే ఈయన వెళ్ళి భోజనం చేయడానికి ఆ ఇంటికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ఆ ఇంట్లో ఉన్నాడని తెలిసి ఒక స్త్రీ, పాపాత్మురాలైన స్త్రీ, గబగబా యేసుక్రీస్తు ఉన్న ఇంటిలోకి లోపలికి వచ్చి ఆయన యొక్క, మరి ఆయన మీద, ఆయన తల మీద పరిమళం పోసి ఆయన అభిషేకిస్తుంది. అభిషేకించి ఆయన కాళ్ళను ముద్దు పెట్టుకుని ఆయన కన్నీటితో ఆ కాళ్ళను కడిగి తన వెంట్రుకలతో ఆ యొక్క పాదాలని తుడుస్తుందండి. తుడిచినప్పుడు అప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడండి, అమ్మా నీ పాపములు క్షమించబడి ఉన్నవి. మీరు 36-48 వరకు మనం చదువుకోవాలండి. చదువుకున్నట్లయితే ఈ యొక్క పాపాత్మురాలైన స్త్రీ యేసుక్రీస్తుని అభిషేకించడం, పరిమళాభిషేకం చేయటం, కన్నీటితో ఆయన పాదాలు కడగడం, ఆమె తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడవడం, అంటే ఆ రోజు ఆమెను క్షమించాడు. అంతేకాకుండా మరొక వ్యక్తి, ఒక పక్షవాయువు గల వ్యక్తి, మన మత్తయి సువార్త 9:2 మనం చూసినట్లయితే, మత్తయి 9:2 లేదా మార్కు 2:5 మనం చూసుకున్నట్లయితే గనక, ఒక పక్షవాయువు గల మనిషిని మరి మంచం మీద పెట్టుకుని తీసుకుని వచ్చినప్పుడు ఆ యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటేనండి, మరి భయపడొద్దు, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. 4 ఆయన మంచం మీద పెట్టుకుని, మరి ఆయన పక్షవాయువుతో ఉన్న అతన్ని మంచం మీద పెట్టుకుని ఆ ఇంటి యొక్క పై కప్పులో నుంచి, అంటే అక్కడ ఖాళీ లేదు, పై కప్పులో నుంచి యేసుక్రీస్తు ఉన్న స్థలమునకు ఆ ఇంటిలోకి దింపుతారు. అది కపెర్నహోమ అనే స్థలం. ఆ కపెర్నహోమ అన్నది పేతురుగారు అత్తగారి ఇల్లు అన్నమాట. అది అక్కడ అనేకమైన అద్భుత కార్యాలు ఆయన యేసుక్రీస్తు వారు చేయటం జరిగిందండి. మరి అతన్ని చూసి ఆ యొక్క 4 వ్యక్తులు కూడా ఎంతో విశ్వాసంతో ఆయన్ని మనసు మీద పెట్టుకుని యేసుక్రీస్తు వల్ల స్వస్థత జరుగుతుంది అన్న ఒక ఉద్దేశంతో ఆ కప్పు పైనుంచి తీసి కిందకి తిప్పి యేసుక్రీస్తు, అప్పుడు వారి విశ్వాసాన్ని బట్టి శిష్యులు ఎంతో విశ్వాసంతో తీసుకొచ్చారు. అతను అడిగి ఉన్నాడో లేదో మనకు తెలీదు, కానీ యేసుక్రీస్తు స్వస్థతలు చేస్తున్నాడు కదా, ఖచ్చితంగా ఇతను స్వస్థపరచబడతాడని తీసుకొచ్చి అక్కడ దింపారు. దింపినప్పుడు యేసుక్రీస్తు ముందుగా అతని యొక్క పాపాలను క్షమించాడు, నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి అనేసరించి భయపడొద్దు, నీ పాపములు క్షమించబడి ఉన్నావు అంటే, ముందు మన పాపాలు క్షమిస్తాడు దేవుడు, తర్వాత మనకి స్వస్థతనిస్తాడండి. మనం ఇప్పుడు అడిగినా సరే, నాయన నా పాపం క్షమించు నాయన, నాకు అది కావాలి ఇది కావాలి, నన్ను స్వస్థపరచు నాయన, లేకపోతే నాకు మంచి ఉద్యోగం ఈయనైనా, లేకపోతే నాకు ఈ ఇల్లు లేదు నాయన, నాకు ఇల్లు ఈయనైనా, దయతో నన్ను మన్నించు, నన్ను క్షమించని, మనం కూడా ముందు మన పాపాలు మన్నించమని మనం అడుగుతాము, తర్వాత మనకి మేలు చేయమని మనం అడుగుతాం. అలాగే దేవుడు కూడా ఏం చేస్తాడంటే, ముందు మన పాపాలు క్షమిస్తాడు, తర్వాత ఆయన మనకి మేలు చేస్తాడు, లేకపోతే స్వస్థత చేస్తాడు. అలాగే మరొక పక్షవాయువు గల వ్యక్తి వచ్చినప్పుడు కూడా అతను కూడా, నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి అనేసి చెప్పి, మరి ఆయన ఎన్నోసార్లు అనేక మంది పాపాలు క్షమించాడు. రక్తస్రావం గల స్త్రీ తను చేసిన పాపాలను ముందు క్షమించి, ఆమె విశ్వాసంతో దేవుని యొక్క అంగీని ముట్టుకున్న వెంటనే ఆమె స్వస్థపరచబడింది. నీ విశ్వాసమే నిన్ను స్వస్థ చేసింది అనేసి చెప్తాడు. అలాగే ఎంతోమంది గుడ్డివారు, కుంటివారు, కుష్ఠరోగులు, వాళ్ళందరినీ కూడా యేసుక్రీస్తు వారి పాపాలు క్షమించాడు, వాళ్ళకి స్వస్థత ఇచ్చాడు.
ఎన్నోసార్లు. కానీ మరి ఎందుకు ఎందుకు ఈ యొక్క యూదులు అంటే ఈ శిక్ష సిలువ శిక్ష వేసి ఆయన్ని అనేక రకాలుగా శ్రమ పట్టిన వారిని ఎందుకు యేసుక్రీస్తు క్షమించలేకపోయాడు అనేసి అన్న ఒక ఒక చిన్న అంతర్రహస్యాన్ని మనం తెలుసుకోవాలి. యేసుక్రీస్తు మరి అగస్యమనే తోటలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాడు. శిష్యులు కూడా ఉన్నారు. శిష్యులు కొంతసేపు ఆయనతో ఉన్నారు, తర్వాత నిద్రపోతున్నారు. యేసుక్రీస్తు కూడా మరి తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా దగ్గర నుంచి తీసివేయండి, ఈ గిన్నె అంటే తను తన పొందబోయే శ్రమని తీసేయమనమని అడుగుతున్నాడు అనమాట. కానీ వెంటనే యేసుక్రీస్తు మళ్ళా నాయనా నీ చిత్తం ఏదైతే అదే జరిగించు, నువ్వు చెప్పిన పని నేను చెయ్యాలి. ఆయన చిత్త ప్రకారంగా భూమి మీదకి వచ్చాడు ఈ శిలువ యాగం చేయటం కోసం మన కోసం, కాబట్టి నేను చేస్తాను అనేసి అని ఆయన కూడా మనిషిగా పుట్టాడు కాబట్టి ఆయన మనిషిలాగే ప్రార్థన చేస్తాడు ఆ రోజు కూడా. మరి ఆయన ఎంతో భయం నిజంగా. మరి ఆ శిలువ శిక్ష రేపు జరుగుతుంది అని అంటే రేపుడు మనకి ఇంత కష్టం వస్తుంది, ఈ శిలువలో నేను మరణిస్తాను రేపు అని తెలుసుకున్న యేసుక్రీస్తుకి మరి నిజంగా ఎంతో బాధ ఉంటుంది కదండి. రేపు నేను చనిపోబోతున్నాను, నన్ను శిక్షించబోతున్నారని తెలుసు. తెలియకపోతే ఇట్స్ ఆల్రెడీ రేపు ఏం జరుగుతుందో మనకు తెలీదు. తెలియలేనప్పుడు మనం కామ్గా ఊరుకుంటాం, ఏదో ప్రార్థన చేసుకోవడం పడుకోవడం, రేపు సంగతి మనం పెద్దగా ఆలోచించాం. కానీ యేసుక్రీస్తుకి ఆయనకి శిలువ వేయబడుతున్నారు, ఆయన శ్రమ పడుతున్నాడని ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన ఆ రాత్రి చాలా దుఃఖించాడు నీ చిత్తం అయితే తొలగించని అడిగాడు, కానీ అది అవకాశం లేదు, అది చిత్త ప్రకారంగా ఆయన శిలువ యాగం చెయ్యాలి కాబట్టి ఇక నిర్ణయం తీసుకుని ఆయన మరి ఆయన చెమట రక్త బిందువుల్లాగా వచ్చేసిందటండి. ఆయన ప్రార్థన చేసేటప్పుడు అంత హృదయ వేదనతో ఆయన ప్రార్థన చేశాడు. సరిగ్గా టైం అయింది, సైనికులు అందరూ వచ్చేసారండి. వచ్చేసి గుదిలతోటి బళ్ళాలతోటి వచ్చేసి యేసుక్రీస్తుని పట్టేసుకున్నారు. పట్టేసుకుని మరి ఆయన కోసం తీర్పు ఆ రోజు అసలు తీర్పు చాలా తప్పుడు తీర్పు జరిగింది యేసుక్రీస్తు పట్ల. ఎందుకంటే ఆ రోజు పస్కా పండుగ, పండుగల రోజుల్లో మనకు కూడా కోట్లు గీట్లు ఉండవు కదా మూసేయడం. ఆ రోజు ఏమీ ఇవి ఉండవు, సెలవు రోజు కాబట్టి ఆ రోజు ఏమీ జరగదు. వాళ్ళకి అక్కడ పస్కా పండుగ ఆ రోజు, అయినా కూడా ఆ పస్కా పండుగ రోజునే వాళ్ళ యొక్క ఆ మహాసభను ఓపెన్ చేశారు. ఆ రాత్రి మీద యేసుక్రీస్తుకి తీర్పు తీర్చేశారు. అబద్ధ సాక్ష్యాలు, ఆయన నిజమే చెప్పాడు కానీ అది ఆత్మీయ అర్థం వాళ్ళు గమనించుకోకుండా ఆయన ఏమన్నాడంటే యెరూషలేము మందిరాన్ని చూసి ఈ మందిరాన్ని 3 రోజుల్లో నేను పడగొట్టి మళ్ళా కడతానన్నాడు. అంటే ఆయన ఏంటంటే నేను 3 డేస్లో చనిపోతాను, చనిపోయి 3 రోజులు సమాధిలో నుండి నేను తిరిగి మళ్ళా లేస్తాను అంటే ఆయన పునరుద్ధానం గురించి ఆ మాట మాట్లాడారు. కానీ వాళ్ళు అర్థం చేసుకోలేదు, దాన్ని ఒక తప్పుగా రాసుకున్నారు లెక్క. ఆ యొక్క మందిరాన్ని పడగొట్టి మళ్ళీ తిరిగి 3 రోజుల్లో కట్టేస్తాడట అనేసి అని వేళాకోళంగా పెట్టుకుని దాన్ని ఒక విట్నెస్ సాక్ష్యంగా పెట్టుకున్నారు. ఈయనట దేవుని కుమారుడట, ఈయనట యూదులకు రాజట, ఆయన అప్పుడప్పుడు చెప్తున్నాడు అది సత్యం అని ఆయనకే తెలుసు, కానీ ఇతరులు అర్థం చేసుకోరు అన్నమాట. ఆయన నిజం చెప్తున్నాడు, వీళ్ళేమో అది అబద్ధాలని అనుకుంటున్నాడు, యేసుక్రీస్తు దేవుని దూషిస్తున్నాడు అని చెప్పి ఈ లేనిపోని అబద్ధాలన్నీ అక్కడ వాళ్ళ సన్హెద్రి అని ఒక మహాసభ ఉంటుంది, ఆ మహాసభలో మరి వీళ్ళు సాక్ష్యం ఇచ్చేశారు. ఇద్దరు సాక్ష్యాల కంటే మరి ఇద్దరు చెప్పిన సాక్ష్యం ఖచ్చితంగా ఒకళ్ళు చెప్పిన సాక్ష్యం అది తీసుకోకూడదటండి. అలాగా ఆ యూదుల సభలో కూడా చాలా న్యాయంగా జరుగుతుందంట, కానీ ఆ రోజు రాత్రి చాలా యేసుక్రీస్తు మీద కుట్ర పన్నేసి వీళ్ళందరూ ఆ యొక్క మరి ఆ సభకు తీసుకెళ్ళి ఆయన శిలువ శిక్ష వేయాలని వాళ్ళందరూ వాదించడం. అంతేకాకుండా ఈయన గలిలయకు సంబంధించిన వ్యక్తి, యేసుక్రీస్తు నజరేతు గలిలయకు సంబంధించింది కాబట్టి ఆ గలిలయ నజరేతుకి సంబంధించిన రాజుగారు హేరోద్. ఆ హేరోద్ రాజుకి దగ్గరికి ఆ రాత్రి మీదే 4 సార్లు 5 సార్లు ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు పంపించాడు. అలాగా ఆ హేరోద్ దగ్గరికి పంపిస్తే ఆయన ఏం చేశాడు, ఆయనకు ఒక వేళాకోళం యేసుక్రీస్తు అంటే యాక్చువల్గా యేసుక్రీస్తుని చూడాలని చాలా ఆశగా ఉన్నాడు హేరోద్, కానీ ఆయన సింహాసనం మీద ఉన్నాడు కాబట్టి
ఆఫ్టర్ ఆల్ ఒక మనిషిని నేను చూడడం ఏంటి, నా సింహాసనం దిగిళ్ళి అని ఒక తగ్గింపు మనస్తత్వం లేకోకుండా యేసు క్రీస్తుని వేళాకోళంగా, మరి అయితే నా దగ్గర ఒక సూచక్రియ చెయ్యని ఒక కుక్కని కాలు విరగొట్టి తీసుకురామనమని చెప్పి యేసుక్రీస్తు ముందు పెట్టి ఈ కుక్క కాలు ముట్టి స్వస్థపరచు అంటున్నాడటండి ఒక గొప్ప మహారాజు. కానీ యేసుక్రీస్తు ఏమి మాట్లాడలేదు. కొంతమంది స్త్రీలను బేర్ బాడీస్తో యేసుక్రీస్తుకు ముందుగా ముందు నిలబెట్టి మరి వాళ్ళ చేత డ్యాన్స్లు వేయిస్తున్నాడంట. కానీ యేసుక్రీస్తు అదేమి చూడలేదు. ఒక వెండి పాత్రను తీసుకొచ్చి దీన్ని బంగారు పాత్రగా చెయ్యని అడుగుతున్నాడట. రకరకాలుగా ఆయన టెస్ట్ ఆ రాత్రులు. చివరికి ఎలాగైతే ఆయన ఈయన అసలు ఏమి ఏ శుచిక్రియ చేయలేదు. ఎందుకు అంటే ఆయన నమ్మి మన మనసులో నాకు ఇది చెయ్యి అయ్యానంటే ఖచ్చితంగా చేస్తాడు యేసుక్రీస్తు. కానీ నమ్మకోకుండానే వేళాకోళంగా ఈ శుచిక్రియ చేయి ఆ శుచిక్రియ చేయి ఇది చేయి అది చేయి అని వేళాకోళంగా అడిగితే ఆయన ఏమీ కూడా చేయడు. కాబట్టి అలాగా ఆ రోజు ఏమి ఏ శుచిక్రియ చేయకోకుండా యేసుక్రీస్తుని మళ్ళీ వెనక్కి పంపించేస్తారు, పిలాతు దగ్గరికి పంపించేస్తారట. పిలాతు దగ్గర పంపించేస్తే పిలాతు దగ్గరికి తీసుకునెళ్ళారు. ముందు ఎక్కడ తీసుకెళ్లారంటే ఖయాప దగ్గర తీసుకెళ్లారు, అన్నా దగ్గరికి తీసుకెళ్ళాడు ఆయన ప్రధాన యాజకుడు. ఆ సంవత్సరం ఖయాప ప్రధాన యాజకుడు వాళ్ళిద్దరి దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు ఏం చేస్తారు పిలాతు దగ్గర తీసుకెళ్లారు. పిలాతు దగ్గర నుంచి మళ్ళీ హేరోద్ దగ్గరికి వచ్చాడు. హేరోద్ దగ్గర నుంచి ఇంట్లో ఏం తప్పు కనపడలేదని హేరోద్ చెప్పగానే మళ్ళీ పిలాతు దగ్గరికి తీసుకెళ్ళిపోయారు. ఇలా తెల్లవారులు ఆయన తిప్పుతూనే ఉన్నారు యెరూషలేము నుంచి అక్కడ గలిలయకి. ఈ ప్లేసెస్ అన్ని తిప్పుతూ ఆయనకి తెల్లవారులు నిద్ర లేకోకుండా మంచినీళ్ళు లేకోకుండా ఆహారం లేకోకుండా ఆయన ఎంతగానో శ్రమ పెట్టారు. ఫైనల్గా సిలువ శిక్షను ఆయనకి వేసేశారు. అయితే ఇంతగా ఇంతమందిని క్షమించిన దేవుడు ఈ యొక్క యూదులు అంత శిక్షించినా కూడా ఆయన క్షమించమనమని దేవుణ్ణి అడుగుతున్నాడు. ఎందుకు అంటే ఈ యొక్క ఎప్పుడైతే సిలువు మీద ఈయన ఉన్నాడో ఈ 6 గంటలు సిలువు మీద ఉన్నంతసేపు మరి ఆయన మన పాపాలని మన శాపాలని ఆయన మీద వేసుకుని సిలువు మీద ఉన్నారు కాబట్టి ఆయన పాపాలని క్షమించేటటువంటి అధికారాన్ని పోగొట్టుకున్నాడట యేసుక్రీస్తు. ఎందుకంటే ఆయన శాపగ్రస్తుడు. ఎప్పుడైతే సిలువు మీద వేలాడతారో ఎవరో అంటే చాలా ఎంతో శాపగ్రస్తమైన మనిషి అయితేనే సిలువు మీద వేలాడతీస్తారు ఆ రోజుల్లో. మరి ఇప్పుడంటే సిలువు మరణాలు లేవు కాబట్టి, కానీ అప్పుడు యేసుక్రీస్తుని ఒక శాపగ్రస్తుడిగా ఒక పాపిగా చూశారు అందరూ. సో మరి ఆయన తీర్చబడ్డాడు అలాగా, తన అధికారాన్ని పోగొట్టుకున్నాడు, పాపాలను క్షమించే అధికారం మరి ఆయన పోగొట్టుకున్నాడు. కాబట్టి ఇక్కడ వీళ్ళని ఆయన క్షమించే అధికారం లేక ఆయన క్షమించలేదండి. క్షమించుకోకుండా తండ్రికి విజ్ఞాపన చేశాడు, తండ్రి వీరిని క్షమించండి. ఆయనకు అధికారం పోగొట్టుకున్నాడు కాబట్టి ఆయన క్షమించలేదు. మరి ఆయన అధికారం ఉన్నప్పుడు భూమి మీద చాలామందిని క్షమించాడు, పాపాత్మలు చాలామందిని క్షమించాడు. నువ్వు భయపడకు, నీ పాపాలు క్షమించి మరొకసారి ఈ పాపం చెయ్యొద్దు అని చెప్పేవాడు ప్రతి వాళ్ళ దగ్గర కూడా. కాబట్టి అలాంటి పవర్ ఉన్న యేసుక్రీస్తు ఈ 6 గంటల సేపు తెల్లవారులు తిప్పి మరి సిలువు వేసేసిన ఈ సమయంలో యేసుక్రీస్తుకి పాపలను క్షమించేటటువంటి అధికారం పోగొట్టుకోవడం వల్ల ఆయన వీళ్ళని క్షమించలేదు సరిగదా. మరి ఆయన దేవునికి ఆయన ఏ వాక్యం అయితే చెప్పాడో, మన శత్రువుని క్షమించమన్నాడు, వాళ్ళ కోసం ప్రార్థన చేయమన్నాడు కాబట్టి తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ కష్టపెట్టిన వీళ్ళని క్షమించి తండ్రి అనేసి అని చెప్పేసి ఆయన దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు. అయితే వీరు ఏమి చేస్తున్నారో వీరికి తెలియదని చెప్తున్నాడు దేవుడు. ఎందుకు తెలియదండి? యేసుక్రీస్తు 33.5 సంవత్సరాలు 30 సంవత్సరాలు అంటే తండ్రి దగ్గర ఉన్నాడు, కానీ చాలామందికి తెలుసు యేసుక్రీస్తు ఫలానా ఏంటి వడ్రంగి చేసే యోసేపు కుమారుడు కదా, వీళ్ళది నజరేతు వాడు కదా, ఇతను సహోదరులు ఫలానా వాళ్ళు కదా, వీళ్ళకి సహోదరులు కూడా ఉన్నారు కదా అని చెప్పుకుంటున్నారు. కానీ వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు, వీరికి తెలీదు అని అంటున్నాడు యేసుక్రీస్తు. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి గ్రంథాల్లో ఏముందంటే మెస్సయ్య వస్తాడు
అనేసి అని అనుకున్నా. ఆ మెస్సయ్య ఎలాగా మహారాజులాగా వస్తాడు, మమ్మల్ని ఏలడానికి వస్తాడు అనేసి అని ఎదురు చూస్తున్నారు ఆ పితరులు. అయితే ఆల్రెడీ మెస్సయ్య వచ్చేసినట్టు వీళ్ళకి తెలియట్లేదు. యేసుక్రీస్తే మెస్సయ్య అని వాడు అర్థం చేసుకోవట్లేదు. మరి ఇన్ని అద్భుత కార్యాలు చేస్తున్నాడు కదా, ఎంతో మందిని ముట్టాడు, స్వస్థపరిచాడు, పాపాలు క్షమించాడు, చచ్చిపోయిన వాళ్ళని లేవదీశాడు. ఇన్ని కార్యాలు చేసినా కూడా మనిషి చేయగలడా? ఆ కార్యాలన్నీ మనుషులు చేయలేరు కదా. అయినా కూడా వాళ్ళకి తెలియలేదు యేసుక్రీస్తే భూమి మీద మెస్సయ్యలాగా ఇలా ఉన్నాడు, ఈ మెస్సయ్యే భూమి మీద యేసుక్రీస్తులాగా వచ్చాడు అని గ్రహించక వాళ్ళు యేసుక్రీస్తుని అంతగా హింసలు చేస్తారు, హింస పెట్టారన్నమాట. వీళ్ళు ఏం చేస్తారో వీళ్ళకి తెలియట్లేదు, తెలియలేదు కాబట్టి వీళ్ళని క్షమించమని దేవుడు అడుగుతున్నాడండి. ఇంకా మరి ఈ 30 సంవత్సరాలు చూడకపోయినా 3.5 సంవత్సరాల్లో ఆ యొక్క ఆ ప్రదేశాలన్నీ కూడా యెరూషలేము, కపెర్నహూము, నజరేత్, చుట్టుప్రక్కల అన్ని ప్రదేశాలు కూడా ఆయన ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు. ఎంత జనం ఆయన కూడా ఉన్నారంటే వేల కొలది జనం ఆయన వెనకాలే ఉన్నారు. వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తుని అనుసరిస్తున్నారు, తిండి కోసం కొంతమంది, వాకింగ్ కోసం కొంతమంది. ఆయన ఏమైనా తప్పు మాట్లాడితే పట్టేసుకుందాము, పట్టేసుకునేది పెద్దలకు అప్పు చెప్తే రాళ్ళు వేసి చంపేద్దాము, ఇలాంటి ఒక ప్లాన్స్ తోటి కొంతమంది, మంచిగా కొంతమంది, వాక్యం కోసం కొంతమంది, ఆహారం దొరుకుతుందని కొంతమంది, ఇలాగా స్వస్థతల కోసం కొంతమంది, చాలామంది వేల కొలది జనం ఆయన అనుసరిస్తున్నారు. కానీ ఈయన యేసుక్రీస్తని వాళ్ళు గ్రహించలేకపోయారు. కొంతమంది ప్లాన్స్, శాస్త్రులు, పరిసయులు, సద్దీకయులు ఇలాంటి వాళ్ళు అందరూ చాలామంది ఉంటారు, వాళ్ళన్నీ ప్లాన్ చేసి మరి యేసుక్రీస్తుని చంపడానికి ప్లాన్ చేశారు. కాబట్టి మరి ఆ రోజు యేసుక్రీస్తు బాప్తిస్మ ఇచ్చే యోహాను, యోర్ధాన్లో యోహాను అనేక మంది ఇశ్రాయేలుకి బాప్తిస్మ ఇస్తూ ఉన్నాడు. జనం లైన్లో నిలబడి, క్యూలో నిలబడి ఇశ్రాయేలీలు, యూదులు, ఇశ్రాయేలీలు చాలామంది మరి బాప్తిసాలు తీసుకుంటున్నారు. అదే సమయంలో యేసుక్రీస్తు కూడా తన 30వ ఏట ఇంటిని విడిచిపెట్టి వచ్చి యోర్ధాన్లో మరి బాప్తిస్మ ఇచ్చే యోహాన్ దగ్గరికి వచ్చి యోహాను కూడా బాప్తిస్మ తీసుకుంటాడు. తీసుకున్నప్పుడు మరి పైనుంచి మంచి శబ్దం, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన నేను నా ప్రియకుమారుడు, ఈయన అందు నేను ఆనందిస్తున్నాను, కాబట్టి ఈయన మాటను మీరు వినండి అనేసి అని చెప్పేసి పైనుంచి దేవుడు మంచి ఒక శబ్దం వస్తుంది. ఆ శబ్దం వచ్చినప్పుడు ఆ ఇశ్రాయేలులో అక్కడ మనుషులు ఎంతోమంది బాప్తిస్మ తీసుకుంటున్న వాళ్ళు అందరూ మరి వాళ్ళు వినుంటారు కదా ఆ శబ్దం, మరి ఈయన యేసుక్రీస్తు అని గ్రహించాలి కదా, గ్రహించలేదు. ఆయన ఎంతో మరి గంభీరంగా వస్తున్నాడు, ఆయన ఆకృతి చూసి మరి వీళ్ళు గ్రహించాలి కదా, ఇన్ని స్వస్థతలు చేసిన ఆయన్ని, ఇన్ని మంచి పనులు చేసిన ఆయన్ని మరి యేసుక్రీస్తుగా వాళ్ళు నమ్మలేదు. నమ్మకపోవడం వల్ల ఆయన శిక్షించడం జరిగింది. అందులో ఏంటంటే మరి ఇక్కడ సైతానికి యేసుక్రీస్తుకి పోరాటం కాబట్టి మరి సైతాన్ని ఎక్కువగా అందరు మనుషులు సైతాన్ని ఎక్కువగా పూజించాలని దాని ఆశ దాంది. యేసుక్రీస్తుని ఎవరు కూడా అనుసరించకూడదు, నాకే ఆరాధన చేయాలని తనకి. అందుకని పెద్ద ప్లాన్ ఇది సైతాన్, సైతానికి యేసుక్రీస్తుకి పోరాటం వల్లనే ఇదంతా జరిగింది. యేసుక్రీస్తుని ఎవరు ఆరాధించకూడదని అక్కడ ఉన్న మనుషులకి వాళ్ళ యొక్క హృదయాల్ని, వాళ్ళ యొక్క కళ్ళని, ఆ నేత్రాలన్నింటినీ కూడా మరి వాళ్ళందరూ కూడా ఆత్మీయంగా గుడ్డితనాన్ని పొందుకున్నారు. వారి హృదయంలో యేసుక్రీస్తుని గ్రహించలేకపోయారు, మెస్సయ్య అని ఆయన వాళ్ళు గ్రహించలేకపోయారు. దీని అంతటికీ గల కారణం సైతాన్, వారి యొక్క నేత్రాల్ని గుడితనంగా చేసేసింది, వాడి హృదయాన్ని మరి ఆ గుడితనంగా, ఆత్మీయ గుడితనం చేసింది అనమాట. సో అలా చేయలేదు యేసుక్రీస్తుని వాళ్ళు అనుసరించడానికి, ఆయన్ని వర్షిప్ చేయడానికి, ఆయన ఆరాధించడానికి, ఒక దేవుడుగా వాళ్ళ హృదయాల్లో తీర్పు తీర్చుకోవడానికి సైతాన్ యొక్క మరి ఈ క్రియలు అన్నమాట. వాళ్ళ యొక్క నేత్రాలు గుడితనం పొందుకున్నాయన్నమాట, ఆత్మీయ నేత్రాలు గుడితనాన్ని పొందుకున్నాయి. కాబట్టి యేసుక్రీస్తుని, ఈయనే మెస్సయ్య అని గ్రహించగా వాళ్ళు యేసుక్రీస్తుని ఇన్ని శ్రమలు పెట్టారండి. కాబట్టి మరి ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన మనకి
మన శత్రువుల్ని ప్రేమించమన్నాడు, మనల్ని హింసించిన వారిని కోసం ప్రార్థన చేయమన్నాడు. కాబట్టి ఏది సత్యము ఏది అబద్ధం అన్న విషయం కూడా నేర్చుకోవాలి. సైతాన్ క్రియలు ఏంటి, యేసుక్రీస్తు క్రియలు ఏంటి మనం నేర్చుకున్నట్లయితేనే మనం గ్రహించగలం ఇది చెడ్డది ఇది మంచిది అని మనం తెలుసుకుంటేనే మనం యేసుక్రీస్తుని అనుసరించగలం. లేదంటే మనం సాతాను క్రియల్లో పడిపోతాం. మరి దేవుడు ఎంతగానో ఆయన మన కోసం ఈ యొక్క గొప్ప త్యాగాన్ని మరి ఆయన చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా ఆయన్ని మనం అనుసరించుకుంటూ మరి మిగిలిన విషయాలు మిగిలిన మాటలు కూడా మనం వారం ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఆయన గురించి మనం ధ్యానించుకుందామండి. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించగాక ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా పరలోక ప్రీతి తండ్రి, మీకు వందనాలు. ఆశ్చర్యకరుడు అద్భుత కార్యాలు చేసే దేవ, మీకు వందనాలు ప్రభ. ఇదిగో తండ్రి, సెలవులో మీరు మాకు నేర్పించిన పాఠాన్ని బట్టి మీకు వందనాలు అయ్యా. అలాంటి వారిని అన్న క్షమించే మనసును మేము కలిగి ఉండాలని మీరు మాకు నేర్పించిన ఈ యొక్క పాఠాన్ని బట్టి మీకు వందనాలు అయ్యా. మీ అంతటి క్షమా హృదయం మేము కలిగి ఉండడానికి మీ కృప మాకు అనుగ్రహించమని మీ చిత్తమైతే మరొక రోజు తండ్రి మరి సెలవులో మీరు మాట్లాడిన రెండవ మాటను మేము ధ్యానించుకోవడానికి మీ కృప మాకు అనుగ్రహించమని మా ప్రభువును ప్రియ కుమారుడైన యేసునామం పేరట వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో దేవుడు మనల్ని వదిలింప చేసిన కొలది కానుకలు చెల్లించుకుందామండి. ప్రార్థనగా పాస్టర్ మిస్సెస్ సుజిల రవికాంత్ గారు వచ్చి సంఘం కొరకు సంఘ అభివృద్ధి కోసం అభివృద్ధి కొరకు మరి కానుకలను బట్టి కుటుంబముల కోసమును ప్రార్థించవలసిందిగా కోరుచున్నాను. మహా
పరిశుద్ధ ప్రేమనమ గల తండ్రి, పర్లోకపు రాజా, మీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఆశ్చర్యకరుడు నాయన, గొప్ప దేవుడు నాయన, మహోన్నతుడు ప్రభువా, జీవాధిపతివి నాయన, మా యొక్క సృష్టికర్తవు నా తండ్రి, మా ఆదరణకర్తవు నాయన, మాతో ఎల్లప్పుడు ఉన్నటువంటి దేవుడు నాయన, మా కొరకు నాయన సిలువలో ప్రాణమును నాయన అర్పించి ప్రభువా మమ్మల్ని నా తండ్రి శుద్ధీకరించి పరిశుద్ధపరిచి నీ బిడ్డలుగా చేసుకున్న దేవా, మీకు స్తుతులు స్తోత్రములు వందనాలు తండ్రి. నాయన ఇదిగో ప్రభువా, ఇంతవరకు నాయన ఆరాధనలో మీరుండి ప్రభువా మీకు మహిమ కర్మగా నాయన మీరు ఆరాధన క్రమం అంతటిని జరిగించుకున్న విధానాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నా తండ్రి ఇదిగో నాయన ఈ సమయంలో ప్రభువా నా తండ్రి నాయన వినటువంటి వాక్యము నాయన శిలువ ధ్యానం నిమిత్తము నాయన నా తండ్రి మొదటి మాటను నాయన ఈ రోజు నాయన ధ్యానించుకునే కృపనిచ్చారు మీకు వందనాలు. ప్రతి హృదయములో కూడా నాయన వాక్యము నా తండ్రి నాయన స్థిరపరచబడి నాయన వాక్యానుసరమైన జీవితమును కొనసాగించడానికి కావాల్సినటువంటి యోగ్యతను అర్హతను నాయన ప్రతి ఒక్కరికి కూడా నాయన మీ కృప చెప్పును అనుగ్రహించి నడిపించండి తండ్రి. నాయన ఇదిగో నా ప్రభువా మరి సమయంలో నా తండ్రి నాయన ఎత్తబడిన కానుకలను బట్టి మీకు వందనాలు ప్రభువా. నాయన గుప్పులు విప్పిన ప్రతి ఒక్క హస్తాన్ని నాయన మీరు దీవించి ఆశ్రవదించండి ప్రభువా. నాయన నూరంతులుగా నా తండ్రి తిరిగి ప్రతిఫలం పొందుకోవడానికి మీ కృపను అనుగ్రహించండి నాయన. అనిషి కుదిలించి పొరలి పారినట్లుగా నాయన నీ దీవెనలు ప్రభువా ప్రతి కుటుంబంలో నా తండ్రి నాయన నింపబడినట్లుగా సహాయం చేయమని మీ సన్నిధిలో అడుగుచున్నాం తండ్రి. నాయన ఇదిగో ప్రభువా ఈ సమయం మందు సంఘం నిమిత్తం మీ సన్నిధిలో అడుగుచున్నామయ్యా. సంఘంలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి ప్రభువా. మా జీవితము నా తండ్రి ఆధ్యాత్మిక జీవితం ప్రభువా ఎంత లోతైనది నాయన. ప్రతి ఒక్కరూ నాయన స్వపరీక్ష చేసుకోవడానికి గాను మా సంఘస్థులందరినీ కూడా నాయన మీ కృపతో జ్ఞాపకం చేసుకోమని మీ సన్నిధిలో అడుగుచున్నామయ్యా. మొదటి ప్రాధాన్యత నాయన మీ మందిరంకి రావడానికి మీ సన్నిధిని నాయన అనుపించడానికి మేము స్తుతించుకోవడానికి నా ప్రభువా నా తండ్రి నాయన ఇవ్వడానికి నాయన మీరు ప్రేరేపించండి నడిపించండి నాయన. నీ మందిరంలో నాయన ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని నీ వాక్యం సెలవిస్తుంది గనక ప్రభువా ప్రతి ఒక్కరు అది గ్రహించి నాయన నీ మందిరానికి రావడానికి ప్రభువా నాయన నీ మందిరంలో నాయన ఆ ఒక్క దినములోనైనా కొద్ది భాగం కొద్ది సమయాన్ని నాయన గడపడానికి కావాల్సిన కృపను అర్హతను యోగ్యతను నాయన మీరు అనుగ్రహించమని మీ సన్నిధిలో అడుగుచున్నాం తండ్రి. మీకు స్తుతులు స్తోత్రములు ప్రభువా. నాయన ఇదిగో తండ్రి నాయన ఈ దినమున నాయన మా ప్రియులైన వారు అనేక మంది నాయన నీ సన్నిధికి రాలేకపోయారయ్యా. వారందరినీ దయతో క్షమించి వారి యొక్క నాయన పరిస్థితులన్నింటినీ సమకూర్చి ప్రభువా నీ మందిరంలో మీ కన్నులు ఎదుట కనబడడానికి నాయన సహాయం చేయండి తండ్రి. నాయన ఇదిగో ప్రభువా నాయన మరి ప్రభువా నాయన ఈ చివరి దినాల్లో ప్రభువా అంత్యకాలంలో నాయన మా జీవితాలని కొనసాగిస్తుండగా ప్రభువా మేము కలిగిన విశ్వాసాన్ని ఏమాత్రము కూడా నాయన విడిచిపెట్టకుండా ప్రభువా నా తండ్రి గట్టిగా పట్టుకొని నాయన మా విశ్వాసాన్ని మేము తండ్రి కొనసాగించడానికి మీ కృపను నా తండ్రి మాకు అనుగ్రహించి నడిపించమని వేడుకుంటున్నాం ప్రభువా. నాయన ఇదిగో తండ్రి నాయన మా సంఘస్థులైనటువంటి ప్రతి కుటుంబాన్ని మీ ఎదుట పెడుచున్నాను తండ్రి. సామెల్ గారి కుటుంబాన్ని మీ పరిశుద్ధనామంలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇదిగో చెప్పబడిన సాక్ష్యాన్ని బట్టి మీ కొందనాలు ప్రభువా. ప్రియ బిడ్డ నా తండ్రి నాయన యవన బిడ్డ నాయన ప్రణీతిని బట్టి మీ కొందనాలు. బిడ్డ విషయంలోనైనా ఎన్నో మరి తండ్రి నాయన సంవత్సరాలు మేము ప్రేయర్ చేసినప్పుడు ప్రభువా నాయన తల్లిదండ్రుల కన్నీరును నాయన ఆ బిడ్డ యొక్క కన్నీటిని మీరు చూచి నా ప్రభువా సంఘస్థుల యొక్క ప్రార్థనలు విని నాయన ఒక మార్గమును మీరు నాయన తెరవ చేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. గొప్ప దేవుడు నా తండ్రి నాయన నీ బిడ్డలుగా మేము తండ్రి నాయన నాయన ఈ లోకంలో ఏర్పరచబడినది అయినప్పటికీ కూడా నాయన చదువుని నాయన విడిచిపెట్టి ప్రభా ఉండకుండా ప్రభా దాన్ని బట్టి కూడా నాయన మేము స్థుతించి గణపరచుకునేటువంటి జీవితాలు మేము కలిగి ఉండడానికి గాను ప్రభా బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు వందనాలు తండ్రి. నాయన మీరే సహాయం ఇచ్చేయండి ఆ బిడ్డ నాయన ఆశపడినంతయు మీ చిత్తమైనదంతయు తల్లిదండ్రులు ఆశ మేరకు ప్రభువా నాయన బిడ్డ మంచిగా చదువుకోవడానికి నాయన మీ కృప దయచేయమని మీ సన్నిధిలో అడుగుచున్నాం ప్రభువా. మీరే నాయన మంచి రిజల్ట్ను కూడా మీరు ఇస్తారని మేము నమ్ముచున్నాం. బిడ్డకి పట్టుదల దయచండి, జ్ఞానము దయచండి, జ్ఞాపశక్తిని అనుగ్రహించండి నా తండ్రి. నాయన ఆసక్తితో చదువుకోవడానికి మీ కృప దీవెన అనుగ్రహించండి. అలాగే నాయన తండ్రి నాయన కుటుంబం అంతటిని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభువా మరి నాయన బ్రదర్ సామ్యుయేల్ గారు అలాగే నాయన మాధవి గారిని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభువా వారి యొక్క తండ్రి నాయన మరి రక్షణ విషయంలో కూడా నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నాయన బాప్తిస్ విషయంలో సిద్ధపరచండి, వారితో మీరు మాట్లాడండి, మీ చిత్తంలో ముందుకు నడిపించమని మీ సన్నిధిలో అడుగుచున్నాం ప్రభువా. అలాగే నా తండ్రి నా ప్రభువా నాయన
యవన కుమార్తె ప్రభువా, మరి ప్రశాంతిని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం ప్రభువా. నీ మార్గంలో నీ యొక్క తండ్రి వాక్యానుసారంగాను ప్రార్థనలోను ముందుకు కొనసాగడానికి కావాల్సిన జ్ఞానమును మీ కృపను బిడ్డకు అనుగ్రహించండి. తన స్టడీస్ లో కూడా మీరు సహాయం చేయమని నాయన మీ కృప జ్ఞానాన్ని బిడ్డకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే నా ప్రభువా నాయన, నాయన ఇదిగో నాయన రవికుమార్ గారు సోని కుటుంబాలను బట్టి మీకు వందనాలు. వారి కుటుంబంలో నాయన మీరు ప్రేమించి వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి, ఇద్దరు బిడ్డను బట్టి మీకు వందనాలు. నా తండ్రి ఇదిగో వారు చేసిన వ్యాపారాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆశ్వాదించండి, అభివృద్ధి పరచండి నాయన. మరి నాయన వారు ఒక గృహాన్ని కట్టుకొని నాశపడుచుండగా మరి నా తండ్రిగా మీ చిత్తంలో మీ కృపలోనైనా వారికి సహాయం చేయమని మీ సన్నిధిలో అడుగుచున్నాం ప్రభువా. నా తండ్రి నాయన, అలాగే ప్రభువా నాయన జాయ్ చిన్నూరు నాయన, ఈ యొక్క తండ్రి మరి నెక్స్ట్ మంత్ నుంచి ప్రభువా, 27th నుంచి ప్రభువా, మరి అలాగే నాయన మరి తండ్రి నాయన మే 3rd నుంచి ప్రభువా, మరి నాయన ఎగ్జామ్స్ రాయనయుండగా ప్రభువా వారితో మీరు ఉండండి ప్రభువా. ఇద్దరు బోర్డ్ ఎగ్జామ్ రాయనయుండగా మంచి జ్ఞానమును కృపను ప్రభువా బిడ్డలకు అనుగ్రహించండి. హస్తాన్ని పట్టుకుని రాయించండి ప్రభువా. మీకు మహిమకరమైనటువంటి నాయన నాయన రిజల్ట్ బిడ్డలకి ఇద్దరికి అనుగ్రహించమని మీ సన్నిధిలో అడుగుచున్నా నాయన తండ్రి. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువై ఉన్నడలా నన్ను అడుగుడు ఇస్తానని వాక్యం సెలవిస్తుంది. యెహో యందు బైబిల్ కలిగిన వారు నాయన జ్ఞానం సమృద్ధిగా ఇవ్వబడుతుందని వాక్యం సెలవిస్తుంది నాయన. ఇదిగో నాయన ఈ సంవత్సరం నాయన నా తండ్రి మరి ప్రశాంతి ప్రభువా, అలాగే జాయ్ నాయన చిన్ను ముగ్గురు కూడా బోర్డ్ ఎగ్జామ్స్ రాయనే ఉండగా నాయన బిడ్డలతో మీరుండి ప్రభువా నీ పరిశుద్ధ జ్ఞానాన్ని బిడ్డలకి ఇచ్చి నడిపించమని మీ సన్నిధిలో అడుగుచున్నాం. అలాగే ప్రణీతి కూడా రాయబోతున్న ఎగ్జామ్, వీరందరినీ మీరు దర్శించి మీ కృప దయచేయమని అడుగుచున్నాం ప్రభువా. అలాగే నా తండ్రి ఇదిగో నాయన ఈ సమయం అందు ప్రభువా, మరి నాయన బ్రదర్ ప్రశాంత్ ప్రభావతి సిస్టర్ కుటుంబాలను బట్టి మీ సన్నిధిలో అడుగుచున్నా. వారికి ఇచ్చిన బిడ్డను బట్టి మీ కొందనారు, వారి జాబ్స్ ను బట్టి మీ కొందనాలు. మీ కృపలో జ్ఞాపకం చేసుకొని ప్రభువా నాయన ఇంకను మీలో కొనసాగుతూ ప్రభువా నీ నామాన్ని హెచ్చిస్తూ ప్రభువా నా తండ్రి నాయన మీకు సాక్షార్థంగాను ప్రభువా సంఘానికి నా తండ్రి నాయన పునాదుల వలె ఉండడానికి సహాయం చేయండి నాయన. అలాగే నా ప్రభువా నాయన మరి తండ్రి ఇదిగో జాషువా బ్రదర్ నాయన, సుమిత్ర సిస్టర్ ను బట్టి మీ కొందనాలు. వారి కుటుంబాన్ని వారి జాబ్స్ లో మీ సహాయతను కృపను దయచేయండి, ఆశ్వాదించండి ప్రభువా. ఆ కుటుంబంలో లోటును నాయన ఇంకను భర్తీ చేయగల సర్వశక్తి మీకుంది గనక ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే నా తండ్రి సిస్టర్ రూతు నాయన, ప్రవీణ్ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నా తండ్రి నాయన వారి కుటుంబాన్ని మీరు దర్శించి మీ కృపా ప్రేమ సమాధానముల నుంచి ప్రభువా వారి కుటుంబంలో నా లోటును నాయన మీరు తండ్రి దూరపరిచి నాయన నీ ప్రేమను కనపరచమని మీ సన్నిధిలో అడుగుచున్నాం ప్రభువా. స్తోత్రం తండ్రి. అలాగే నాయన తండ్రి రూత్ వాళ్ళ సిస్టర్ నాయన ట్రాన్స్ఫర్ విషయము నాయన మరి ప్రెగ్నెంట్ ఉన్న బిడ్డ విషయము ప్రార్థించమని అడిగారు, జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం ప్రభువా. మీరే సమస్తమును నాయన సమకూర్చి జరిగించమని వేడుకుంటున్నాం తండ్రి మీ కొందనాలు. అలాగే నా ప్రభువా నాయన మంజుల కుటుంబాన్ని శ్రావణిని జ్ఞాపకం చేసుకోండి, యవన బిడ్డని మీ కాపుదలకు తీసుకోండి. అలాగే మంజుల సిస్టర్కి కావాల్సిన ఆరోగ్యమును నాయన మీరు అనుగ్రహించండి. జ్యోతి సిస్టర్ని జ్ఞాపకం చేసుకోండి నాయన, తన బిడ్డలిద్దరిని కూడా జ్ఞాపకం చేసుకోండి, తన భర్తను దర్శించండి. నా ఇదిగో నాయన నీ యొక్క తండ్రి పరిశుద్ధ మందిరంలో కనబడడానికి కావాల్సిన కృప దయచేయండి. అలాగే నాయన సంతోష సిస్టర్ని నాయన తన బిడ్డని జ్ఞాపకం చేసుకోండి, తన భర్త దూరం గుండి నాయన మరి రాలేని పరిస్థితిలో ఉండగా ప్రభువా బిడ్డను దర్శించి మీరు మాట్లాడి ఆ కుటుంబాన్ని తిరిగి కట్టమని నీ సన్నిధిలో అడుగుచున్నాం ప్రభువా. మీకు స్తుతులు స్తోత్రములు వందనాలు. అలాగే అనసీ సిస్టర్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, వారి యవన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి నాయన, మీకు స్తుతులు అయ్యా. అలాగే నాయన బ్లెస్ ఈ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబంతో మాట్లాడండి, నీలో ఇంకను పూర్తి మారు మనసు నాయన నాయన వారందరికీ అనుగ్రహించండి ప్రభువా. మీకు స్తుతులు స్తోత్రములు వందనాలు తండ్రి. జీవంగల దేవా మీకు స్తుతులు వందనాలు ప్రభువా. నాయన ఇదిగో తండ్రి నాయన ఆదరణ లేక వేదనతున్నటువంటి నాయన సంధ్యరాణి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నాయన కుటుంబానికి మారు మనసు దయచేసి ఆ బిడ్డ నాయన తనకు నన్న తనకు జరిగిన నష్టాన్ని బట్టి ప్రభువా నా తను మిమ్మల్ని విడిచిపెట్టక నాయన నీలో కొనసాగడానికి ఆ బిడ్డకి సహాయం చేయమని అడుగుచున్నాం. ఈశ్వరం గారి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం ప్రభువా. నా తండ్రి మీ కొందనాలు స్తోత్రములు తండ్రి. నాయన ఇదిగో తండ్రి మధ్యాహ్న కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా కుటుంబంతో మీరు ఉండండి ప్రభువా. కుటుంబంలో ప్రతి లోటులు ఇబ్బందుల నుంచి విడుదల దయచేయండి ప్రభువా. నా తండ్రి ఇదిగో నాయన రాకీ రూబీ నాయన రేపటి నుంచి రాయనటువంటి ఎగ్జామ్స్ ఫైనల్ ఎగ్జామ్స్ లో మీరు ఉండండి ప్రభువా. మీ జ్ఞానం కృప బిడ్డలకు అనుగ్రహించండి తండ్రి. నాయన
నా తండ్రి, మా ప్రవర్తన, మా యొక్క తండ్రి నాయన జీవితమే కాక మరి స్టడీస్ విషయంలో కూడా నాయన ప్రభువైన మిమ్మల్ని ఘనపరిచే విధంగా బిడ్డలు ఉండడానికి కావాల్సిన కృపను, పౌరుషం కలిగి ముందు కొనసాగే శక్తిని ప్రభువ బిడ్డలకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి. మీకు స్తుతులు, వందనాలు ప్రభువ. నీ కుమారుడు అయ్యా నా భర్తను జ్ఞాపకం చేసుకోండి, దీవించి ఆశ్వాదించండి నాయన తండ్రి. లోటన్నిటి నుంచి విడుదల ఇవ్వండి, ఆరోగ్య శక్తి బలాలు దయచేయండి, నీ దాసురాలని బలపరచండి నా తండ్రి. పరిపూర్ణ ఆరోగ్యమును నీ కృపలో ఆయుష్ను దయచేయమని అడుగుచున్నాం ప్రభువ. నన్ను కూడా మీకు అప్పగిస్తున్నాం ప్రభా. మా కుటుంబాలన్నింటినీ మీరు దర్శించి నాయన నాయన తండ్రి మీ కృపలో భద్రపరిచి మీ రాకడలో నా తండ్రి ఎత్తబడేటువంటి ప్రభా నాయన, మరి వధువు సంఘంగా నాయన మా సంఘం ఉండడానికి నాయన తీర్చిదిద్దమని మీ సన్నిధిలో అడుగుచున్నాం ప్రభా. అలాగే నా తండ్రి ఇదిగో రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్నటువంటి పోరాటాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ చిత్తమైతే శాంతిని దయచేయమని మీ సన్నిధిలో అడుగుచున్నామయ్యా. ఒకవేళ ఇదే నా తండ్రి నాయన ఈ యొక్క యుద్ధము నాయన మరి ఏ విధమైనటువంటి నాయన మరి పరిస్థితులకి దారితీస్తున్న ట్లయితే నాయన మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరిచి నాయన నీరాకడ కొరకు నాయన తండ్రి నాయన బలము కలిగిన బిడ్డలుగాను నాయన నీరాకడలు ఎత్తబడేటువంటి సిద్ధమైన మనసు కలిగినటువంటి నాయన బిడ్డలుగాను నీ యొక్క నిన్ను ప్రేమించిన జనాంగం అంతటినీ కూడా నాయన జ్ఞాపకం చేసుకోమని, మీరాకడలు ఎత్తబడ్డానికి మమ్మల్ని అందరినీ కూడా నాయన సిద్ధపరచమని ఆయుత్తపరచమని మీ సన్నిధిలో అడుగుచు ప్రవ్వా. ఇదేనా నాయన విన్నపాలు ఆలకించి నాయన మీ కృపా సమాధానమును ప్రవ్వా మాకు అనుగ్రహించండి. అలాగే చిన్న బిడ్డలు ఇద్దరు వస్తారయ్యా, ఆ బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని సండే స్కూల్కి నాయన అటెండ్ అవుతున్న బిడ్డలని మీరు దీవించి నాయన మీతో నాయన చిన్నతనము నుంచి నీలో నాయన ఫలించే బిడ్డలు ఉండడానికి సహాయం చేయమని నీ కృపా దీవెనలు ప్రవ్వ. మా యొక్క తండ్రి సంఘంపై సంఘస్థులపై నాయన నిన్ను ఎరిగి ఒప్పుకున్న ప్రతి కుటుంబంపై కుమ్మరించమని నా ప్రభును ప్రియరక్షకుడు సర్వోన్నతుడైనటువంటి యేసే పరిశుద్ధ ప్రేమ గల నామంలో ఈ ప్రార్థన విన్నపాలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము. మేడల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధలను తేకాదృష్టిని తప్పించము. రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరము నీవేనవి తండ్రి, ఆమేన్. ప్రాణమాయహోవాను సన్నతించము. నా అంతరంగంలో ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించము. నా ప్రాణమాయహోవాను సన్నతించము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. నా ప్రాణమాయహోవాను సన్నతించము, ఆమేన్. తండ్రి యొక్క యు, కుమారుని యొక్క యు, పరిశుద్ధాత్మ యొక్క యు, ప్రేమ, కృప, సమాధానం, సహవాసం, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము కూడి వచ్చిన బిడ్డలందరికీ, నీ రాని వారికి, నీ ప్రభా వారి కుటుంబాలకి, బంధువులకి, చుట్టాలకి, రక్త సంబంధికులందరికీ, వారి స్నేహితులకును మాకును తోడుగా ఉండనుగాక, ఆమేన్.